దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమము చూచువారికి యేసయ్య నామములో వందనములు. ఇప్పుడు మా తాతయ్య గారు, దైవజనులు చాట్ల డేవిడ్ గారు వాక్యమును అందించెదరు, విని ఆత్మీయ మేలులు పొందవలనని కోరుచున్నాము. ఇప్పుడు ఒక పాట విందామా? Thank you.
దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామన ఈ క్రిస్మస్ 2017 సంవత్సరంలో ఈ డిసెంబర్ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యమును ధ్యానించుకుందామండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? మరి దేవుని వాక్యమును ధ్యానించుకుంటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి నీ బిడ్డలతో నీ మాటలు అందించడానికి నీ కృప చూపుచున్నందుకు నీకు స్తుతులు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ క్రిస్మస్ దినాల్లో నీ కృపా నీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమం చూసే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 2:11 చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి క్రీస్తు యొక్క పుట్టుక పశువుల పాకను, మరి పశువుల తొట్టిను, మరియమ్మ గారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేది ఇప్పుడు గొల్లలను జ్ఞాపకం చేసుకుంటారు, జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటారు. మరి అందరూ కూడా రకరకాలుగా యేసు ప్రభు విషయమై మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్ట్ అంటే క్రీస్తు అని. మరి మాస్ అంటే ఆరాధన, పండగ లేకపోతే ఆరాధన అంటే క్రీస్తుని ఆరాధించటం. కానీ నేటి క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ఈ దినములో చాలామంది క్రిస్మస్ పండగ చేస్తున్నారు, క్రిస్మస్ అంటున్నారు, కానీ క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ఓన్లీ పండగ మాత్రమే జరుగుతుంది, క్రీస్తు లేని పండగలు జరుగుతూ ఉన్నాయి. కారణం నేటి క్రిస్మస్ ఎలా ఉన్నదంటే ఇంటిపైన స్టార్ ఇంటిలో బారుగా ఉన్నది. నేటి క్రిస్మస్ అంతా ఎలా ఉన్నదంటే ఇంటిపైన స్టార్ కానీ ఇంట్లో బార్, ఈ త్రాగుడు ఎక్కువైపోతూ ఉంది. అలాగా మారిపోయింది ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగలు, అలాగా మారిపోయాయి. నేను 3 విషయాలు మీతో మాట్లాడదలిచాను. ఆ 3 విషయాలు మనం చూద్దాం. నేటి క్రిస్మస్ 3 రకాలుగా ఉన్నది. 1, ఇంటి క్రిస్మస్. క్రిస్మస్ పండుగ అంటే సామాన్యంగా ప్రజలు ఇళ్లకు సున్నాలు వేయటం, రంగులు పూయటం, మరి దుమ్ము దులపటం, ఇంటిని క్లీన్ చేస్తుంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు, డెకరేషన్ చేస్తూ ఉంటారు, చక్కగా అలంకరిస్తూ ఉంటారు, స్టార్స్ కడుతూ ఉంటారు, లైటింగ్స్ వెలుగుతూ ఉంటుంది. మామూలుగా అది పెళ్ళికి గనక పెట్టినట్లు డెకరేషన్స్తో తడతడలాడుతూ ఉంటుంది క్రిస్మస్. ఇది ఇంటి క్రిస్మస్, ఇల్లుని అలంకరించటం, స్టార్స్తోనూ
నక్షత్రాలతోనూ మరి లైటింగ్స్తోనూ జిగల్ జిగల్మంటూ కళాకాంతులతో మెరిసిపోతుంటుంది ఒక్కొక్క ఇల్లు. అప్పటి వరకు పాతబడిపోయినా దానికి గోడకు రంగులేసి మరి చక్కగా పెయింట్స్ వేసేసి మరి క్రిస్మస్ పండగ, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చక్కగా మరి బోర్డులు పెడుతూ ఉంటారు, ఇళ్లను శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంటి శుభ్రం మాత్రమే, కనీసం ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, దేవుని వాక్యానికి స్థానం ఉండదు, దేవుని పాటలు ఉండవు, కనీసం ఆప్యాయత, క్రీస్తు యొక్క ఆప్యాయత, సహోదర ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు. కానీ ఇంటిని మాత్రం శుభ్రం చేస్తారు, భోజు దులుపుతారు, శుభ్రంగా అన్నీ కూడా భలే అలంకరిస్తారు ఇంటిని. మరి దాన్ని అలంకరించడం వల్ల ఏంటంటే, క్రిస్మస్ పండుగ కదా మేము ఇంటిని శుభ్రం చేస్తున్నామని అంటారు. చక్కగా నక్షత్రాలతో, లైటింగ్స్తో, మళ్ళా చెప్తున్న లైటింగ్స్తో స్టార్స్ కట్టి పైన ఇంట్లో మరి గందరగోళం, తగాదాల పోట్లు అట్లా ఉంటూ ఉంటాయి. ఇంట్లో క్రిస్మస్ పండగ బయటకు చూసేవాళ్ళకి మాత్రం బాగా కనపడదు, కానీ సమాధానం మాత్రం ఇంట్లో ఉండదు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారు గృహంలో ఉండడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు కాదు, లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు ఇస్తానికి వచ్చాడు. సర్వోన్నతమైన స్థలములో ఆయనకి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని లోక రాసిన సువార్తలోని 14:13 మనం చూడగలం. 14 మరి ఇంటిలో సమాధానం ఉండాలి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆ గృహం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, క్రీస్తును కలిగి ఉండే గృహంలా ఉండాలి. కానీ డెకరేషన్ మాత్రం క్రీస్తును కలిగినట్టు కనపడతారు, కానీ ఇల్లు చూస్తే డెకరేషన్ బాగుంటుంది, కానీ క్రీస్తు లేని ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో. ఆ ఇల్లు క్రీస్తు లేని ఇల్లుగా ఉంటుంది. కొన్ని కొన్ని క్రీస్తుని కలిగి ఉన్నవారు ఉంటారండి, డెకరేషన్ లేకపోయినప్పటికీ, ఇంటిని అంతా శుభ్రంగా చేసుకున్నప్పటికీ హృదయంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆ గృహంలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఉంటుంది, దేవుని వాక్యానికి స్థానం ఉంటుంది, చక్కని కీర్తనలు ఉంటాయి, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైన జీవితం ఆ కుటుంబంలో ఉంటుంది. మరి ప్రజలు ఇప్పుడు చేసే క్రిస్మస్, ఇంటి క్రిస్మస్, ఇంటిని శుభ్రం చేస్తారు, కానీ హృదయాలు శుభ్రం చేసుకుందాం, బ్రతుకును మార్చుకుందాం, జీవితాలను మార్చుకుందామని మనుషులకు లేనే లేకపోతుంది ఈ రోజుల్లో. సహోదరుడా, నీ వింటిని బాగు చేస్తున్నావు, కానీ నీ హృదయాన్ని ఎప్పుడైనా బాగు చేసుకున్నావా? నిజమైన క్రిస్మస్ ఒక ఇంటిలోకి ఎప్పుడొస్తుందో తెలుసా? ఒక ఇంటిలోకి నిజమైన క్రిస్మస్ ఎప్పుడొస్తుందో తెలుసా? చాలామందికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, జకయా నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదన్నాడు. జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో చెప్పారు ఆ మాట. జక్కయ్య అంటే సామాన్యంగా లంచగొండి అని అంటున్నారు, పాపి అయిన మనుషుడు అంటాడు, ధనవంతుడు, కానీ తన హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేనివాడు. పైకి చూస్తాకి ధనవంతుడిలా కనపడుతున్నాడు, కానీ తన హృదయంలో ఏదో అశాంతితో నింపబడినవాడు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారిని, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి ఎవరు చెప్పారో, అలా ఎలా ఉంటారు, ఎవరో చెప్పు ఉంటారు ఆయనకి. అందుకే యేసు ప్రభు ఎలా ఉంటాడో, అందరూ అలా ఆయన్ని చూస్తున్నారు, అందరూ ఆయన దగ్గరికి వెళుతున్నారు, నేను కూడా చూడాలి, యేసుక్రీస్తు వారిని నేను కూడా చూడాలి, నా హృదయంలో శాంతి లేదు, నా హృదయంలో సమాధానం లేదు, నా హృదయంలో నెమ్మలేదు, డబ్బు ఉంది కానీ, మంచి ఉద్యోగం ఉన్నా కానీ, మంచి ఇల్లున్నా కానీ,
ఆస్తి ధనం ఉన్నప్పటికీ చాలామంది హృదయాల్లో సమాధానం లేదు, గృహాల్లో నెమ్మది లేదు, అత్త కోడలకు పడదు, అన్నాదమ్ములకు పడదు, భార్యాభర్తలకు పడదు, తల్లిదండ్రులు బిడ్డలకు పడదు, ఒకరికొకరు పలకరించుకోరు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరింటి ఒకరికి ద్వేషం, కుటుంబంలో కలహాలు, డెకరేషన్లు బాగానే ఉంటాయి, హృదయంలో సమాధానం ఉండదు. మరి జక్కయ్య ఎలాంటి వేదనకరంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ మరి ఎవరు చెబితే ఉన్నాడో యేసుప్రభు గురించి నేను కూడా చూడాలి యేసయ్యని అనుకున్నాడు. మేడి చెక్కాడు యేసుప్రభు, ఆ దారిమిట వస్తుంటే ఇరుకో పట్టణంలో మేడి చెట్టెక్కాడు, ఎక్కి చూస్తున్నాడు యేసుప్రభు వస్తుంటే. అందరూ చూస్తున్నారు కదా, అందరూ చుట్టూ గమ్మగడారు, కొట్టివాడు కదా, మన మనుషులకు ఎక్కువ హైట్ ఎక్కువ, ఇతరం హైట్ తక్కువ. మరి దేవుని యేసుక్రీస్తు వారిని చూడాలని తన హృదయంలో ఎంతో ఆశ ఉన్నది. యేసుప్రభు వారి స్థలంగా రాగానే జక్కయ్యని చూసి, తన హృదయంలోని ఆశను చూసి, తన హృదయంలోని కోరికను చూసి, ఆపదలో ఉన్న, కష్టంలో ఉన్న, పైకి అందమగా కనపడిన, హృదయంలో వేదనకరంగా ఉన్న జక్కయ్యని చూసి, జక్కయ్య హృదయాన్ని చూసిన యేసుక్రీస్తు ప్రభువు, జక్కయ్యా త్వరగది, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసుప్రభు వారు జక్కయ్యతో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఆ మాట అన్నారో వెంటనే జక్కయ్య చెట్టు దిగి యేసుక్రీస్తు వారిని త్వరగా తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. చూడటానికి వచ్చాడు, యేసయ్యనే తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళినాక ఒక మాట అన్నాడు, ప్రభువా నేను ఎవని ఎద్దైనను దేనినైనను తీసుకుంటే వానికి నాలుగంతలు చెల్లిస్తాను అన్నాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, సత్యస్వరూపైన ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించబడతారని. ఆయన వచ్చి ఎవరు, పరిశుద్ధాత్మ వస్తే, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్న తర్వాత, యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత, పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే, ఆయన వచ్చి ఏం చేస్తారు తెలుసా, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన ఒప్పుకొని చేస్తాడు. అంటే నువ్వేం పాపం చేసావో ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో అంటాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే అతని హృదయంలో జరిగేది ఏంటంటే పరివర్తన, పశ్చాత్తాపం, కన్నీరు. మీరు ఏ వాక్యం విన్నారు కదా, తీర్మానం చేసుకోండి, తీర్మానం చేసుకోండి, ముందుకు రండి, వచ్చారు కదా, నేను ప్రార్థన చేశాను, మీరు తీర్మానం చేసుకున్నారు కాబట్టి ఈరోజు యేసుప్రభుని అంగీకరించారు కాబట్టి పరలోకంలో మీ పేర్లు ఉన్నాయి, ఆల్రెడీగా మీరు ఇక పరలోకం వెళ్ళిపోయినట్టే అని చెప్పే బోధలు వింటున్నారు ఈ దినాల్లో చాలామంది మనుషులు. అంటే ఏంటి, తీర్మానం చేసుకుంటున్నామంటే యేసుప్రభుని ఉన్న పలకరించి వెళ్ళిపోతున్నాం అని అర్థం. తీర్మానం కదా నువ్వు చేసుకోవాల్సింది సహోదరుడా, నువ్వు తీర్మానంగా చేసుకోవాల్సింది, పశ్చాత్తపడాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు పశ్చాత్తపడతాడు. జక్కయ్య వలె జక్కయ్య పశ్చాత్తపడ్డాడు, ప్రభువా నేను ఏమని అద్దా దేని వాడికి నాలుగంతలు ఇస్తాను, అన్యాయాన్ని ఒప్పుకుంటున్నాడు, తన పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు, తన అనే జీవితాన్ని యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకుంటున్నాడు. జక్కయ్య చూడండి, అప్పుడు ప్రభు అన్నాడు తన పాపాలు ఇప్పుడు ఒప్పుకున్నాడు. బైబిల్లో ఉన్నది మన పాపములను మనం ఒప్పుకోవాలి అని. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా చేతులు తీస్తే తీర్మానం చేసుకుంటే సరిపోద్దా, నీ పొరుగు వారిని దూషిస్తూ క్షమపడకుండా, పొరుగు వారి కీడు చేస్తూ వాళ్ళు పశ్చాత్తాపడకుండా, కీడు చేయటం ఆపేయకుండా నీవు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, లోకల కుటుంబాలు పడైపోవాలా, నీళ్ళు బాగుండాలా, పరాయిళ్ళు పడిపోవాలా, మరొకడిల్లు కూలిపోవాలా, నీళ్ళు బాగుండాలా, నీవు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలా, నువ్వు క్షేమంగా ఉండాలా, పశ్చాత్తాపడకున్న సహోదరుడా తీర్మానం చేసుకుని ప్రార్థనకి వెళుతావు, ఆరాధన ఆరాధన అంటూ వెళుతూ ఉంటే నీకు పరలోకం దొరుకుద్ది అనుకుంటున్నావేమో. నేను పరలోక మార్గం అనేది ఇరుకు మార్గం, ఏదో తేలికైన మార్గం కాదు, నువ్వు గబగబా పరిగెట్టి వెళ్ళిపోవటానికి బైబిల్లో ఉన్నది, యేసుప్రభువు చెప్పారు, నాశనమునకు పోవు ద్వారం ఎలడపుగా ఉంటుంది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును బహు సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే, అందరు వెళ్ళరు, కొందరే తేలిక భక్తి, చేతులెత్తే భక్తి, తీర్మానం చేసుకునే భక్తి, ఊరకనే బాప్తీసం తీసుకుని బల్లారదను కొరకు పెడితే పరిగెత్తే భక్తి, ఇది కాదును, ఇది చాలామంది ఇది కోరుకుంటున్నారు. చేసిన తప్పులు ఒప్పుకోకుండా, నువ్వు పశ్చాత్తాపడకుండా, మార్పు చెందకుండా, నీ బుద్ధి మారకుండా,
వెన్నడు కూడా రక్షించబడలేము, పరలోకానికి వెళ్ళలేము సహోదరుడా. దేవుని వాక్యం అది, జక్కయ్య యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా తన పాప జీవితం ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అన్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు వస్తుంది రక్షణ? చేసిన తప్పులు ఒప్పుకోవాలి, నువ్వు పశ్చాత్తాపడాలి. అన్యాయం చేసింది తిరిగి తీసుకెళ్ళి ఇవ్వాలి, నువ్వు లంచగొండేవా? తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేసిన వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఎలా అయిపోద్ది అనుకున్నాను? పరలోకంలో అంతలో పేర్లెక్కేస్తాయి. అంతలోనే మోసకరమైన బోధలు విని మోసకరమైన ప్రార్థన చేస్తూ చివరకు నువ్వు మోసపోతావేమో సహోదరుడా, జాగ్రత్త. పశ్చాత్తాపడాలి నువ్వు. పశ్చాత్తాపడగానే నీలో జీవితం మారిపోతాయి. ఒక ఇంటిలో సమాధానం లేనిది జక్కయ్యకి ప్రభువారు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చాడు జక్కయ్యకి, అదే రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. జక్కయ్య ఒక్కడ కాదు, జక్కయ్య కుటుంబం అంతా కూడా మారిపోయింది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం లేకుండా, నువ్వెంత డెకరేషన్ చేసినప్పటికీ, ఎన్ని నక్షత్రాలు కట్టినప్పటికీ, జిగల్ జిగలమని బజారంతా పెట్టినప్పటికీ, కళాకాంతులతో అందరూ చూసి మెచ్చుకునేది సపెట్లు కొట్టేటట్టును, నీటికి వచ్చి అందరూ చూసేటట్టు నువ్వు పెట్టినప్పటికీ, నువ్వు ఇంటి క్రిస్మస్ చేస్తున్నావు కానీ, నీవు ఇంటి ఏదో అలంకరణ చేసుకుంటున్నావు కానీ, క్రీస్తు ప్రభు లేని పండగ నువ్వు చేస్తున్నావు. రైట్, ఇంటి క్రిస్మస్ గురించి మనం విన్నాం. రెండోది ఒంటి క్రిస్మస్. ఇల్లు క్రిస్మస్ అయిపోయిందా, ఇప్పుడు ఒంటి క్రిస్మస్ అంటే ఎలాగా? కొత్త కొత్త డ్రెస్సులు, ఒంటిని క్లీన్ చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, మంచి మంచి డ్రెస్సులు, ఒంటి క్రిస్మస్. జనాలకి బాగా కొత్త కొత్త గొడవలు చూపించటం, ఎలాగున్నాయి చూసారా నా బట్టలు, ఎంత ఖరీదైంది, ఇన్ని వేలయింది, ఇన్ని వందలయింది, తలుకులు తలుకులు. ఒంటిని అలంకరించుకుంటా రకరకాల బట్టలతో, రంగులతో, పెయింట్స్తో, కోళ్ళ రంగులతో, చేతికి గోరింటాకులతో, ముక్కు పొడకలతో, అబ్బో బంగారపు నగలతో, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోమని బైబిల్. తగుమాత్రం అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు? శరీరానికి తగుమాత్రం సరిపడ వస్త్రాలు, సగం వస్త్రాలు, ఒళ్ళు కనపడే వస్త్రాలు అవి కాదు, మోకాల దగ్గర చిరిగినవి ఇవి కాదు. కొంతమంది వస్త్రాలు చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు క్రైస్తవులే కాదని, వస్త్రాల్లోనే కనబడిపోతుంది. వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంది కొంతమందికి. సహోదరుడా, కొత్త కుట్టలు కొట్టించుకుంటున్నావు, నీ ఒంటిలో ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగి లేవు. పరున్నాడు యేసుక్రీస్తు వారి మొదలున్న శరీరం అందు నేను కలిగి ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తుని నీ జీవితంలో కలిగి ఉండాలి. కొత్త వస్త్రములు అవి కాదు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వాడు నూతన వ్యక్తి, నూతన వ్యక్తిగా మారిపోతాడు. అతని జీవితంలో మార్పు కనపడాలి, వస్త్రాల్లో కాదు మార్పు, నీ ప్రవర్తనలో మార్పు కనపడాలి. ఇది యేసుక్రీస్తు వారు కోరుకునేది. చాలామంది ఒంటి క్రిస్మస్ చేస్తున్నారు, అంటే కొత్త గుడ్డలే చూపిస్తూ అదే పండగ అనుకుంటున్నారు. రైట్, మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడోది పంటి క్రిస్మస్. పంటి క్రిస్మస్ అంటే నోటి క్రిస్మస్ అనగా రకరకాల పిండి వంటలు, రకరకాల పిండి వంటలు, రకరకాల ఐటమ్స్ వండుకుని తింటారు, రకరకాల ఐటమ్స్ వండుకుని తింటారు, రకరకాలుగా ప్రజలు. మరి ఎక్కడ చూసినా ఈ పండగ దినాల్లో వంటలు ఎక్కువ, కడుపు నిండా తింటావు, నీ పొరుగుడు ఆకలితో ఉంటే ఒక ముద్ద పెట్టలేవు. చాలామంది కూడా క్రిస్మస్కి, క్రిస్మస్ పండగ అంటే చాలామంది కూడా యేసుప్రభు పుట్టాడని కొంతమంది గిఫ్టులు పంపిస్తూ ఉంటారు, కొంతమందికి లేని వారికి వస్త్రాలు ఇస్తూ ఉంటారు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ ఉంటారు. బైబిల్ ఉన్నది, పొరుగోడు కాకలిస్తే అన్నం పెట్టమని, దరిద్రులు కనపడితే వారికి చేయి చాపమని, అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదం నువ్వు తప్పకుండా చూస్తావని. నీవు తింటమే సరిపోద్ది, నీవు తింటమే సరిపోద్ది, కానీ లేనివానికి ఎప్పుడైనా నువ్వు పెట్టావా? నీవు నీ కుటుంబం తింటమే, రకరకాల వెరైటీ ఇప్పుడు అంతా తిండి క్రిస్మస్ అయిపోతుంది.
పంటి క్రిస్మస్, పంటికి పని, రకరకాల పిండి వంటలతో, ఆహారాలతో, బిర్యానీలతో గుమగుమ ఇల్లంతా ఈ క్రిస్మస్ అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు హృదయంలో లేరు. వండుకుని తినటమే, దీనికే ఎక్కువ సమయం ఉంది. చర్చికి వెళ్దాం, సమయానికి ప్రార్థనకి వెళ్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధించటం లేనేలేదు. క్రీస్తుని ఆరాధించటం కాస్తాం. క్రిస్మస్ ఒక సెలబ్రేషన్గా, ఏంటో ఒక పండగ మారిపోయింది. వాటితోనే డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు ఎంత మాత్రం కూడా, సినిమా డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్సులు ఎంత మాత్రం తీసిపో, వాళ్ళు వేసే డ్యాన్సులు క్రిస్మస్ పండగలకి డ్యాన్సులు వేస్తారు డ్రామాలని, సినిమాలకి వాటికి ఏమాత్రం తీసిపో, రెండు సమానమే. ఏమండి, ఒక క్రైస్తవుడు అలా చేయొచ్చునా, నాట్యం ఆడవచ్చునా, అలాంటి డ్యాన్సులు వేయొచ్చునా? అది ఒక పండగ అంటారా దాన్ని? సినిమా రికార్డింగ్ డ్యాన్సులు అంటారు వాటిని? వీటితోనే జీవితం గడిచిపోతుంది చాలామందికి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ క్రిస్మస్ చేస్తున్నావు? యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా నీ కొరకు పుట్టినాడు, నిన్ను రక్షించటాకు వచ్చాడు, నీ పాపం నుంచి విడిపించటాకు వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? జక్కయ్య అనుభవించిన క్రిస్మసే. యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి తన పాపం జీవితం ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పాపములు ఒప్పుకోవాలి, తర్వాత రక్షణ పొందుతాడు. పాపములు ఒప్పుకొని మారుతాడో అప్పుడు రక్షణ పొందుతాడు. అప్పుడు జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నేడే ఇక క్రిస్మస్ పండగ చేసుకో. జక్కయ్య ఇన్ని రోజులు అశాంతితో, ధనముతో నింపబడ్డాడు, నెమ్మది లేనివాడు. కానీ జక్కయ్య తన జీవితంలో ఎవరు ఆనందించలేని నిజమైన క్రిస్మస్ పండగను అనుభవించాడు. మరి ఈ రోజుల్లో జక్కయ్య లాంటి నిజమైన క్రిస్మస్ పండగ మీరు చేసుకుంటారా? పాపమును తీసివేయండి, కోపమును తీసివేయండి, పొరుగువారు కీడు చేయటం మానేసేయండి. మీ ప్రవర్తన, మీ జీవితాన్ని మార్చుకోండి. నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు వారిచ్చేది సమాధానం, సంతోషము, రక్షణ. రక్షణ లేకుండా, పాపక్షమాపణ లేకుండా ఒక వ్యక్తికి నిజమైన సంతోషం రాదు. యేసుక్రీస్తు వారిచ్చే నిజమైన సంతోషం, అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభుని నీ హృదయంలో ఎప్పుడు చేర్చుకుంటావో, యేసయ్యని నీ హృదయంలోకి ఎప్పుడు స్థానం ఇస్తావో, యేసయ్య నీ గృహంలోకి ఎప్పుడు వస్తాడో, అప్పుడే నిజమైన క్రిస్మస్. జక్క ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళాడు, నిజమైన పండగ తన ఇంటితో కలిసి చేసుకున్నాడు. మరి అలాంటి పండగ క్రిస్మస్ దినంలో మీరు చేసుకుంటారా? యేసయ్యని మీ హృదయంలో, మీ ఇంటిలోకి చేర్చుకుంటారా? పాపాన్ని నీ బయటికి పంపించేస్తారా? పాపమును విడిచిపెట్టేస్తారా? నీతిగా నీతిమంతులుగా ఉంటారా? ప్రభు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన ఈ కొద్ది మాటలను దీవించండి. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ ఆచారపు అలవాటులు చేసే భక్తి ప్రజలు మానేసి జక్కయ్య లాంటి నిజమైన క్రిస్మస్, యేసుక్రీస్తును కలిగిన, సమాధానం కలిగిన, మార్పు కలిగిన, పశ్చాత్తాపంతో కూడిన, రక్షణ అనుభవం కలిగిన నిజమైన క్రిస్మస్ పండగ ఈ దినములో నీ బిడ్డలు చేయటానికి, నిన్ను మహిమపరచటకు సహాయం చేయండి. జక్కయ్య తన ఇంటిలో మీకు స్థానం ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం జక్కయ్య సంపాదించుకున్నాడు? అలాంటి రక్షణ, నిజమైన ఆనందం ఈ దినం నీవు కలిగిన క్రిస్మస్, నీవు ఉన్న క్రిస్మస్, నీతో కలిసి చేసుకునే భాగ్యము దయచేయండి. పండగ పేరు చెప్పుకుంటున్నారు కానీ ఒరకనే పండగ చేసుకుంటున్నారు. నీవు లేని పండగ, క్రీస్తు లేని పండగ మాకెందుకు? క్రీస్తుతో కలిసి జీవించే నిజమైన జక్కయ్య లాంటి నిజమైన క్రిస్మస్ పండగ మేమందరం చేసుకుంటా కృప చూపమని, నీ వాక్యను దీవించమని యేసునామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్సు చాట్ల డేవిడ్ గారు, యెహోవా యిరే ప్రార్థన మందిరము, కనిగిరి, ప్రకాశం జిల్లా. ఫోన్ నంబర్ 9963503447, 9963503447.